గౌరవ సీఎం గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రత్యేకమైన ఒక కోర్టుకి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కావాలి అని చెప్పి ఈరోజు హైకోర్టుకి కూడా గవర్నమెంట్ ఈరోజు రాయడం జరుగుతుంది అంటే విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కేసు నిమిత్తం అదేవిధంగా బాపట్లలోనే ఒక సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఒక సంఘటన మనందరికీ కూడా తెలుసు ఆ రెండు కేసుల్ని కూడా ఈ ప్రత్యేక కోర్టుకి అప్పచెప్పి యాజ్ ఎర్ పాసిబుల్ నిందితులకి శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం అంటే ఈ స్పెషల్ కోర్టును తీసుకొచ్చి మనకి పర్టికులర్గా స్పెషల్ కోర్టును తీసుకొచ్చి తొందరగా నిందితులకి శిక్ష పడి ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వం తాలూకా ఆలోచన అంటే ఈ రోజు వరకు నాకు తెలిసి లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా ఏ రోజు కూడా ఇన్ని సంఘటనలు జరిగినా ఒక స్పెషల్ కోర్టు గురించి ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాసిన సందర్భం కనిపించలే కానీ ఈ రోజు మనకి జరుగుతున్న నేరాల దృష్ట్యా ఎటువంటి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీదకి అగాయిత్యాలు జరగకూడదు వాళ్ళకి భరోసా కల్పించాలి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని అంటే మాకు ఏముందిలే బెయిల్ వచ్చిద్ది తర్వాత మేము బయటకు వచ్చేస్తాము ఇవన్నీ అయ్యేసరికి ఎన్నో రోజులు పడుతుంది అన్న ఆ చులకన భావం లేకుండా స్పెషల్ కోర్టులు స్పెషల్ కోర్టులు కూడా ఈ కేసును అప్పచెప్పి నిందితులకి అతి త్వరితగతిన శిక్ష పడేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్నది నిజంగా మనందరం కూడా ప్రశంసించదగ్గ విషయం దానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం గౌరవ సీఎం గారు కూడా నిన్న కూడా మన డీజీపీ గారితో అదేవిధంగా ముఖ్య పోలీస్ అధికారులు అందరితో పాటు చర్యలు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నేరాలు అనేవి తగ్గాలి ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూస్ చేసుకొని తొందరగా నిందితులు పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి మ్యాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు ఎవరైతే మనం మాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్లో సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అనుసంధానం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ఈ రోజు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అది కాకుండా మళ్ళీ నేరం జరిగిన తర్వాత వాళ్ళు ఫుటేజెస్ మనం తీసుకోవటం తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది అలా కాకుండా రియల్ టైంలోనే అవి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడానికి పబ్లిక్కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ దగ్గర మీరు ప్రైవేట్ ప్లే మీరు ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైతే మన ఇంట్ల దగ్గర లేదంటే మీ వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకున్న ఈ కెమెరాస్కి కూడా అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక ఇస్తే డెఫినెట్గా మేమందరం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని నియర్ బై కమాండ్ కంట్రోల్ రూమ్లోని దాని అంతటిని కూడా మేము పర్యవేక్షించుకుంటాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత